Proclaiming Rashikam J.S. Mahmoudi, the mother, 1926 movie. The Man with Moon Camera and a movie play just for 1929 movie. The 1926. This is one of the oldest movies we have played here. Basically, అందరి హ్యాపీ మదర్స్ డే. మూవీస్ అంటే టెక్నాలజీ కానీ టెక్నికల్గా మూవీ డెవలప్మెంట్ అనేది దాదాపు 1920s స్టార్ట్ అయింది. అయితే బేసికల్గా రష్యన్స్ జర్మన్స్ దీంట్లో దే ఆర్ వెరీ బాయిస్ ఇన్ మేకింగ్ ద మూవీస్. దీంట్లో మనకి అంటే ఎడిటింగ్ కానీ సినిమాటోగ్రఫీ కానీ ఇవి చూస్తుంటే మనకి ఎవాల్వ్ అయ్యే టైంలో ఇది మనకు హౌ దే హ్యావ్ టేకెన్ ఏ స్టెప్ ఫర్దర్ అంటే స్టెప్ ఇన్ టు ప్రోగ్రెస్ ఎలా జరిగిందనేసి ఈ మూవీస్ చూస్తే తెలుస్తుంది మనకి. బేసికల్గా రష్యన్ వాళ్ళకి మాంటేజ్ థియరీ అని అంటే మాంటేజ్ అంటే సెట్ ఆఫ్ ఇమేజెస్ పెడుతుంటే అది మనకి ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది అనేది మనం వీ కెన్ అంటే పసిగట్టుకుంటాం. అతను ఈ మూవీలో బేసికల్గా స్ప్రింగ్ ఈస్ కమింగ్ అని అంటే ఆయన జైల్లో పడ్డప్పుడు స్ప్రింగ్ ఈస్ కమింగ్ అంటే తనకు ఒక హోప్ ఉండాలని చూపెట్టడం కోసం ఇలాంటివి అంటే మీరు నేచర్ తోటి కానీ ఎక్స్టర్నల్ సర్కమ్స్ అంటే చూపెట్టడంలో హ్యూమన్ ఎమోషన్స్ ని దాంతో కనెక్ట్ చేయడానికి వీళ్ళు పాయినర్స్. అంటే మనకు మామూలుగా ఒక పిక్చర్ ని ఆ ఎలిమెంట్ అంటే జైల్లో ఉన్న కానీ ఒక హోప్ ఎలా ఉంది అనేది చూపెట్టడం కోసము ఇలాంటి వీళ్ళు దే హావ్ ఎక్స్పెరిమెంటెడ్ దీస్ థింగ్స్. ఇది ఇంకా డెవలప్ అవ్వకుంటూ బేసికల్ చెప్పాలంటే మనం 1929 లో చూసిన మూవీ ఏమో ఇట్ ఈస్ అదొక డైనమిక్ గా మాంటాజ్. అది మనకి అప్పటి వరకు క్రేన్ షాట్స్ అంటే డిఫరెంట్ డైమెన్షన్స్ లో డిఫరెంట్ లైట్ షేడ్స్ తోటి ప్లే చేసుకోవడం కానీ ఇవి డెవలప్ అవుతూ వచ్చాయి. ఇక్కడ మనకి అంతకన్నా అంటే షేడ్స్ తో ఆడుకునేది ఏం లేదు కానీ తర్వాత డెవలప్మెంట్ లో ఇవన్నీ చూసాము. సో ఇది ఒకటే కాకుండా సూపర్ ఇంపోజింగ్ ద ఇమేజెస్ కానీ జక్స్టపోజిషన్ అంటే కాంట్రాస్ట్ ఉన్న ఇమేజెస్ హోప్ హోప్లెస్నెస్ ఇలాంటి సబ్జెక్ట్స్ అంటే ఇలాంటి ఎలా ఇమేజెస్ ద్వారా చెప్పాలి అనేది వీళ్ళు ఈ ఎక్స్పెరిమెంట్ లో ఇలా చేసుకుంటూ వచ్చారు. అయితే దీంట్లో ఎడిటింగ్ కి చాలా ముఖ్య పాత్ర ఉంది. ఇప్పుడు బేసికల్ చెప్పాలంటే ఇది 19 కొన్ని ఇయర్స్ తర్వాత దీనికి మ్యూజిక్ యాడ్ చేశారు. సో వీళ్ళకి ఆ రిథమ్ కావాలి ఆ మ్యూజికాలిటీ కావాలి దీనికి ఆ ఎడిటింగ్ కూడా. ఇదంతా వాళ్ళు ఈ వితౌట్ మ్యూజిక్ చూసేనుంటే కూడా దాంట్లో ఆ ఎడిటింగ్ ఆ వాల్యూ ఉంది, మ్యూజికాలిటీ అనే వాల్యూ ఉంది. సో వీళ్ళు ఎలా తీసుకొచ్చారు, రిథమ్ ని ఎలా తీసుకొచ్చారు, కంటిన్యూటీని ఎలా తీసుకొచ్చారు, దాన్ని ఇలాంటి దాంట్లో అంటే ఈ మ్యూజిక్ తోటి మ్యూజిక్ లేకుండా కానీ ఇంత సింక్రనైజ్డ్ గా ఉంది అంటే దాదాపు చూస్తుంటే ఎక్కడ ఏ సెకండ్ కూడా డిస్ట్రాక్ట్ కాకుండా చూడాలనిపించింది. సో దాంట్లో ఉన్న ఇక్కడ ఒక ఆర్గానిక్ గా ఎడిటింగ్ అనేది కూడా డెవలప్ అవుతుంది సినిమాటోగ్రఫీ తర్వాత. ఈ ఇయర్ తర్వాత నెక్స్ట్ వచ్చిన సినిమాలన్నీ టాకీ మూవీస్ వచ్చాయి. సో దిస్ ఈజ్ ఆన్ ద థ్రెషోల్డ్. మనం ఎలా ఇక్కడ మనకి చాలా డిఫరెంట్ యాంగిల్స్ వచ్చాయి, డిఫరెంట్ ఎడిటింగ్ స్కిల్స్ డిఫరెంట్ ఉన్నాయి. అంటే దిస్ ఇస్ నాట్ అంటే దీంట్లోకి వెళ్ళి మనం డెవలప్ అవ్వకుండా వచ్చాము, కొన్ని అక్కడనే వదిలేసాము. ఇంకా వీ కెన్ స్టిల్ టేక్ దీస్ సబ్జెక్ట్స్ ఫర్దర్. ఇలాంటి దాంట్లో వచ్చిన దాంట్లో ఇప్పుడు మనకి జర్మన్ సినిమా 1931 లో చూసిన ఎం సినిమా వచ్చింది. అది కూడా అంటే ప్లేడ్ విత్ లైట్స్ అండ్ షేడ్స్ అండ్ సో యాంగిల్స్ ఇవన్నీ చాలా బ్యూటిఫుల్ గా దాదాపు జర్మన్ అండ్ రష్యన్స్ ఆర్ బేసికల్ కంట్రిబ్యూటర్స్ ఆఫ్ మూవీ డెవలప్మెంట్. ఇప్పుడు మనకి ఇవన్నీ అంటే ఇవి చూస్తుంటే మనకు హౌ ఫిలిం అనేది ఒక ఆర్గానిక్ అనేది సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ డెవలప్ అయినా కానీ మనకు అది ఎంత కనెక్ట్ ఎంత ఆర్గానిక్ డెవలప్మెంట్ ఉందో మనకు అర్థమవుతుంటుంది. సో ఆర్ట్ అనేది కూడా మనకు ఎలా కనెక్ట్ అవుతుంది అనేది అంటే ఇట్ బికేమ్ ఏ పార్ట్ ఆఫ్ అస్. అంటే మనం ఒక ఇమేజ్ చూసి దానికి ఎలా రిఫ్లెక్ట్ అవుతున్నాం అనేది ఇట్ బేసికల్ ఇట్స్ సైంటిఫిక్ డెవలప్మెంట్. ఈ మూవీలో అందరికి దాదాపు చిన్నప్పటికెళ్ళి మదర్ అంటే గోర్కీ మూవీస్ గోర్కీ సబ్జెక్ట్స్ అంటే మీకు ఇట్ వుడ్ బి సమ్ వాట్ రిఫ్లెక్టివ్ ఏదో పార్ట్ ఆఫ్ లైఫ్ లో. సో ఇట్ వెరీ కనెక్టింగ్ సబ్జెక్ట్.
నాకు అంటే బేసికల్ గా ఈ సబ్జెక్ట్ థీమ్స్ చాలా థీమ్స్ ఉన్నాయి సబ్జెక్ట్స్ లో, బికాస్ ఇట్ ఈస్ అ వెరీ క్లాసిక్ నావెల్. ప్రస్తుతము మదర్ లవ్ ఇలాంటి సబ్జెక్ట్స్ మీద నేను అంటే రీసెంట్ గా మదర్స్ డే వస్తుందని చూస్తుంటే చాలా మటుకు ఈస్ట్ యూరోపియన్ మూవీస్లలో మదర్ సెంటర్డ్ మూవీస్ అనేసి ఇప్పటికి కూడా ఉన్నాయి, అంటే చాలా ర్యాపిడ్ గా వస్తున్నాయి. అంటే ఎవ్రీ ఇయర్ వన్ ఆర్ టూ మూవీస్ సరౌండింగ్ విత్ మదర్ ఆర్ హర్ లవ్ ఆర్ హర్ అఫెక్షన్ ఆర్ హర్ యాంగర్ అనేది చాలా ప్రామినెంట్ థీమ్ ఉంది ప్రజెంట్. దీంట్లో అంటే బేసికలీ నాకు కూడా అంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్లలో ఫ్రెండ్స్ తోటి కలిసినప్పుడు అంటే ఈ మదర్స్ డే కాబట్టి కొన్ని మాట్లాడుతున్నప్పుడు అర్థమైంది ఏంటంటే తెలుసుకుంది ఏంటంటే చాలా మటుకి ఈ ఫ్యామిలీ ఎమోషన్స్ లలో ఇప్పుడు కూడా స్టార్టింగ్ లో బస్ లో వాళ్ళ మదర్ ని కొడుతూ ఉంటే వాళ్ళ ఫాదర్ ని అంటే ఫాదర్ ని అడుకుని అట్లా చేసేటి ఇలాంటి మనకు అంటే లైఫ్ లో మా ఫ్రెండ్స్ చాలా మంది చూసాను. చాలా మంది దే మేబీ అబౌట్ ఒక 20-30 ఇయర్స్ కిందట వాళ్ళ మదర్ ని వాళ్ళ ఫాదర్ కొట్టబోతుంటే ఆపడము ఇలాంటి చాలా రెగ్యులర్ సబ్జెక్ట్స్ మన దగ్గర వింటూనే ఉంటున్నాం. ఇవి అంత క్లాసిక్ అంత 1900s లో రాసిన నావల్ కూడా ఇంత కంటెంపరీగా ఇంత వెయిట్ ఇవ్వడం అనేది ఇట్స్ ఎవర్ గ్రీన్ యూనివర్సల్ సబ్జెక్ట్. థ్యాంక్ యూ హరీష్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఇట్స్ అ వండర్ఫుల్ సబ్జెక్ట్. ఒక డైలాగ్ లేకుండా కూడా ఐ కుడ్ నాట్ అంటే డిస్ట్రాక్ట్ కాకుండా చూడగలిగే మూవీ. సో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ. పుట్టించిన పెద్ద పండుగ నాకు అంత పెద్ద లేదు కానీ మదర్ నుంచి నవల అమ్మ తెలుగులో కానీ బాగా చిన్నప్పుడు బాగా చదివాము. మొత్తం నాకు గుర్తు లేదు, స్టార్టింగ్ పార్ట్స్ ఎక్కువ మళ్ళీ రిపీటెడ్ గా చదవడం వల్ల స్టార్టింగ్ పార్ట్స్ బాగా గుర్తుంది. ఫ్యాక్టరీ సైరన్, గుంటకు పెక్కుని ఉదంతము, పక్కింట్లో ఒక అంకుల్ ఉంటాడు ఆయన వచ్చి బాబర్ లాసో ఫిలాసాఫికల్ గా డెవలప్ అవుతున్న స్టేజ్ లో అతను వచ్చి అంకుల్ ఏమో బైబిల్ గురించి ఎక్కువ మాట్లాడతాడు, ఇతనేమో ఈ రెవల్యూషనరీ సాహిత్యం గురించి ఎక్కువ మాట్లాడతాడు. సో ఇవన్నీ కొన్ని విషయాలు గుర్తున్నాయి, చివరి దాకా గుర్తులేదు. బట్ అండ్ చాలా ఉంటాయి ఇన్సిడెంట్స్, అవి ఏమైనా ఉంటాయేమో అనుకున్నా కానీ అఫ్కోర్స్ ఒక 400-500 pages నవలని ఒక 1.5-2 గంటల సినిమాలో నిడివిలో పట్టించాలన్నప్పుడు చాలా వరకు ఎడిట్ చేసుకోవాల్సి వస్తుంది. సో అందులో తల్లి కొడుకుని జైల్లో వేసినప్పుడు తల్లి తినుబండారాలు అమ్మడానికి ఫ్యాక్టరీలకు వెళ్తూ పాంప్లెట్స్ కరపత్రాలు కూడా స్మగుల్ చేస్తుంది. సో షీ బికమ్స్ హీరోయిక్ అది. సో చాలా ఇంట్రెస్టింగ్ నావెల్. డైరెక్షన్ లో నాకు ఒకటి అనిపించింది, చాలా ఎక్కువ మనకి క్లోజప్స్ ఐడియాస్ కానీ ఒక ఫీలింగ్ కానీ చూపిస్తే ఫేస్ క్లోజప్, ఇందులో చాలా సార్లు హ్యాండ్స్ క్లోజప్ చూపిస్తారు చూడండి మీరు. కళ్ళని పోలీస్ కళ్ళని గ్లౌడ్ హ్యాండ్స్ తో ఇలా చేతులు రబ్ చేసుకోవడం కానీ వేరే వాళ్ళ చేతులు పెగించడం కానీ. సో ఇంట్రెస్టింగ్ అనిపించింది సింబాలజీ ఓవరాల్. యా డెఫినెట్లీ పొలిటికల్లీ మన డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాస్ ఉన్నా కూడా ఒకప్పటి ఐడియాస్ ఇప్పటికీ మారినా కూడా ఒక ఇంట్రెస్టింగ్, డెఫినెట్లీ రష్యన్ చరిత్రలో సోవియట్ యూనియన్ చరిత్రలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లిటరరీ వర్క్స్ 20th century దాంట్లో టాల్స్టాయ్, కుప్రిన్, చెహోవ్ కథలు ఇవన్నీ కూడా 19th century రష్యాని ఎట్లా సింబలైజ్ చేసినాయో, ప్రాబ్లమ్స్ చూపించినాయి. వీళ్ళు దే థాట్ దే సజెస్టెడ్ సొల్యూషన్, ఒక సొల్యూషన్ వాళ్ళ నిజమైన సొల్యూషన్ కాదా, ఎందుకంటే ఒక 80 సంవత్సరాల పాటు రష్యా ఇరుక్కొని పోయింది అందులోనే ఒక ఫ్రేమ్ వర్క్ లో. ఫ్రీడమ్ అది ఇండివిజువల్ ఫ్రీడమ్, ఇండివిజువల్ లిబర్టీ చాలా లాస్ అయినారు. బట్ ఇది డెఫినెట్లీ 20th century బిగినింగ్ లో వచ్చిన ఈ నవల చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఒక రష్యన్ హిస్టరీలో, సోవియట్ హిస్టరీలో ఒక మైల్ స్టోన్, ప్రపంచ సాహిత్యంలో కూడా ఇది ఒక ఇంపార్టెంట్ థింగ్. చాలా వెల్ మేడ్ మూవీ. గుడోకిన్ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ అండ్ థియరీ ఎడిటింగ్ ఇలా ఉండాలి, టెక్నికల్ కాదు ఎడిటింగ్ లో ఫిలాసఫీ ఇలా ఉండాలి అని డెవలప్ చేసిన థింకర్ కాబట్టి అది డెఫినెట్లీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ happy to have seen it with friends. Okay, ఇంకెవరన్నా ఉన్నారా? చాలా బాగుంది. అయితే నాకు ఈ సినిమా చూస్తున్నంతో సేపు మన ఇండియాలో ఉన్నట్టుగానే మన కుటుంబాలలాగానే ఆ తండ్రి తాగి రావడం, పాపం పిల్లాడు చూడలేక తల్లికి రక్షణగా రావడం, అదంతా చూస్తుంటే అసలు మన దగ్గర జరుగుతుందా ఈ కథ లేక రష్యాలో జరుగుతుందా? వాళ్లకు మనకు ఇంతింత పోలికలు ఉన్నాయా? పేదరికం విషయంలో కానీ కుటుంబాల విషయంలో కానీ అబ్బాయి ఆలోచనలను ముందు ఇష్టపడకపోయినా తర్వాత విషయాలన్నీ అర్థం చేసుకుని తల్లి తన కొడుకు కోసమే అలా చేయటము అవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇంకొకటి, ఎక్కడా కూడా కృత్రిమత్వం అనేది లేదు, నిజంగా వాస్తవంగా జరుగుతున్నట్లుగానే మనతో పాటు ఉన్న మనుషులందరూ
ఈ రకంగా ఉండి నేను కష్టాలు పడుతూ ఉన్నారు ఈ రకంగా అని వాళ్ళు చాలా వాస్తవానికి అత్యంత దగ్గరగా తీసినట్టుగా మన కుటుంబాలలోనే ఉన్నట్లుగా అనిపించింది. ఇంకొకటి ఆ ఫ్యాక్టరీ వాళ్ళందరూ కదిలి వస్తూ ఉంటే నాకు తెలుగు బీర లేవరా వీక్షభూని సాగర్ అనే పాట జ్ఞాపకం వచ్చింది. వాళ్ళు కూడా అది ఎనర్జీ తోటి అలా వచ్చేసి వాళ్ళు ఏం చేయాలనుకున్నారో అది చేశారు. సినిమా చాలా బాగుంది, సినిమా చాలా బాగుంది. థ్యాంక్ యూ. మూవీ ఎక్సలెంట్ గా ఉంది. ఎక్కడ మనకు డైవర్ట్ కాకుండా టాపిక్ అంటే నేను ఆ కంపారిజన్ లోనే ఉండిపోయినాను. చూస్తూ ఉంటే ఏదైనా మూవీ చూసినప్పుడు ఎంటర్టైన్మెంట్ వస్తుంది, ఇంకేముంది ఇప్పటి ఒకటే దాంట్లో వెళ్ళిపోతుంది. నేను ఎప్పుడు చూడలేదు కానీ చదివిన ఈ నావెల్ని నాకు కొంచెం కూడా గుర్తు లేకుండా అసలు 2-3 times చదివాను. అప్పుడు ఎందరికి కూడా చెప్పినా నాకు ఇక్కడ అది గుర్తు రాలేదు. Great movie, very interesting. This is a black and white film. We have to enjoy it. Those days, how they support, you know, they, we are, I don't know, ఇప్పుడు మన మన ఇండియాలో కూడా తీశారు మదర్ ఇండియా ఫర్ ఎగ్జాంపుల్. దాంట్లో మనం మన వాళ్ళకు వీ వాంట్ సమ్ సాంగ్స్ ఇవన్నీ ఉండాలి, ఎంటర్టైన్మెంట్ ఉండాలి. అక్కడ మనం మనం డైవర్ట్ అయిపోతాం. ఇంకా అట్లా కాదు, రియల్ ఫిలిం అని రియల్ లైఫ్ వాట్ ఇస్ గోయింగ్ ఆన్ బట్ ఇప్పుడు బాయ్ అండ్ గర్ల్ మీట్ మీట్ ద పార్క్ ప్లే ప్లేయింగ్ అరౌండ్ ఇదంతా ఆర్టిఫిషియల్, ఇదంతా లేదు. యాక్చువల్లీ సి ఐ టెల్ యూ మై ఓన్ ఎక్స్పీరియన్స్. సి వెన్ దిస్ ఇస్ మై ఎక్స్పీరియన్స్ ఐమ్ టెల్లింగ్ యూ, ఇస్ ఫర్ ఇన్ఫర్మేషన్, జస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫర్ టైం పాస్. ఐ వాజ్ వర్కింగ్ ఇన్ బహరీన్ అండ్ వీఆర్ సిట్టింగ్ అండ్ వెన్ ద అరబ్ లేడీస్ వెల్కమ్ దే విల్ సే అస్సలాము అలైకుమ్. They will say Assalamu Alaikum. Everybody wish that the rule is the war enters, they will wish. Yeah. Otherwise, they are just a smiling face. Whereas our Indian girls, they came and just sat up into seriousness. One friend asked me, one Japanese man, he asked me, what a contrast. Hindi kun chuste, వాళ్ళు బాయ్ అండ్ గర్ల్ వాళ్ళు ప్లేయింగ్ సింగింగ్ సాంగ్ వాళ్ళు అంత ఫ్రీగా ఉంటారు. ఇక్కడ అట్లీస్ట్ విష్ చేసే గుడ్ మార్నింగ్ అని అనేది కూడా లేదు. మీరు ఓర్ ఓర్ విష్ చేసుకోరు అంటే అప్పుడు ఐ విల్ టెల్ యూ ఫర్ ఇన్ ప్రైవేట్ అని చెప్పాను. ఏం చెప్పానంటే మా కల్చర్ అట్లాంటిది, ఎనీ ఇప్పుడు లేడీ షుడ్ నాట్ స్పీక్ టు అదర్వైజ్ దే విల్ థింక్ ఇట్స్ సిస్ ఎ లూజ్ క్యారెక్టర్ మాదిరి మా కల్చర్ అట్లా అంటే అని చెప్పారు. రిగార్డింగ్ ది టెక్నికాలిటీస్ అండ్ ది మూవీస్ డైరెక్షన్ అండ్ ఆల్సో ఆల్ దిస్ థింగ్స్ నవీన్ హ్యాస్ ఆల్రెడీ డిస్క్రైబ్డ్, బట్ దిస్ పిక్చర్ హ్యాస్ హిస్టరీ బిహైండ్ ఇట్. బికాస్ ది ఇన్సిడెంట్స్ వాట్ హీ హాస్ షోన్ ఈస్ before 1905. Just then there was a revolution taking place in Russia. The reasons being that Nicholas II, you must have seen one small statue figure in the court, that is Nicholas, Tsar Nicholas II. Where in Russia, mostly noble families and the rich families were very much politically favored, and Russia was stepping into modern age because of Peter the Great, who has started modernizing earlier in 19th century by introducing industries.
But the greatest mistake what happened there is the workers were not given any facilities. And also the farmers. There was a lot of negligence in the masses. So that has led to the economic backwardness, and the factory owners, you have contrast, they can choose in terror. The factory owners martyred Kodam and sending the police to beat them, and rowdies encouraged them to beat the workers. See, the Atanevaru, what is his name? Palau is the boy, father, who was also takes part in beating the workers. So that means there were two groups, and the group, one rich class people who used to nurture the gundas to control the labor. So that is the basic reason. And then also there is one thing we can see here. He is very often showing the spring Chubichi when the ice was melting and the flood was even in the on the roads and rivers, water is flooding. That shows that revolution is taking place and the Russia is changing. Maxim Gorky, he has written the story after the revolution. According to the scene here, Apadiki, Lenin has not entered into the scene. Lenin has come into the scene in 1917. So, he has taken over the revolution and totally he has captured the worker state. This picture now shows the beginning only. Akkada gist is that matter. Gorky has taken the theme as mother's love, and she realized that her son has done the right thing in revolting against the rich class. That is the theme here. Thank you.